గౌరవనీయులు, పాపినేని శివశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. పాపినేని శివశంకర్ గారు, ఒకసారి మీ కరతాళ బలతో వారికి సాదర స్వాగతం తెలియజేద్దాం. ప్రస్తుత కార్యక్రమానికి పాపినేని శివశంకర్ గారిని సభా దీక్షత వహించవలసిందిగా కోరుచున్నాము. అయితే ఆయన గురించి రకరకాల వర్ణనలు లేదా అతిలోక విగ్రహ పూజలు ఇలాంటివి కొన్ని ఉంటే ఉండవచ్చు. విగ్రహాలుగా ఎప్పుడైతే గొప్ప వ్యక్తులు మనం తయారు చేస్తున్నామో ఆ విగ్రహాన్ని విధ్వంసం చేయటానికి కొన్ని ప్రయత్నాలు కూడా అదే సమయంలో కానీ తర్వాత కాలంలో కానీ జరుగుతూ ఉంటాయి. దానికి కందుకూరి కూడా మినహాయింపుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇంత పూర్వం ఎన్నడూ లేని విధంగా ఒక నవయుగ వైతాడికుడుగా లేదా యుగకర్తగా గద్య తిక్కనగా ప్రఖ్యాతి గాంచినటువంటి మహనీయుడి మీద విమర్శల వెలువలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో నిజానికి ఇలాంటి మహనీయుల యొక్క జీవితాన్ని గురించి కానీ లేదా సాహిత్యాన్ని గురించి కానీ పునర్మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నిజానికి తెలుగు సాహిత్యంలో ఆధునిక యుగం వచ్చిన తర్వాత ముఖ్యంగా 20వ శతాబ్ది దగ్గర నుంచి భారత రామాయణ కథల దగ్గర నుంచి ఎన్నెన్నో మనం అవే కథల్ని మళ్ళీ పునర్మూల్యాంకనం చేస్తూ వచ్చాం. పునఃకథనం చేయటం వేరు, పునః మూల్యాంకనం చేయటం వేరు. రీ ఎవాల్యుయేట్ చేయటం అనేది ప్రతి తరంలోనూ కూడా ఒక అవసరంగా పెరుగుతుంది. ఎందుకు తీరేసిన కానీ మళ్ళీ మనం తలుచుకోవాలి. ఎక్కడనో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి తానే బాల్య వివాహం చేసుకొని ఎంతోమంది జీవితంలో మిత్రుడి కంటే శత్రువుని అధికంగా చేసుకొని ఒక ధీరంగా నిలబడినటువంటి ఒక ఆమెకు వ్యక్తిని గురించి ఒక శతాబ్దం దాటిపోయిన తర్వాత ఇవాడు ఎందుకు మళ్ళీ మనం పునశ్చరణం చేసుకోవాలి, మళ్ళీ తలుచుకోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడనే బహుశా వారి తెలుగు సాహిత్యకారులు రెండు భిన్న ధృవాలుగా లేదా రెండు భిన్న వాదాలుగా విడబడిపోయారేమో అని చెప్పి అనిపిస్తుంది. అయితే ఏ సమయంలో అయినా సరే ఎక్కడైనా సరే మనం చూసినట్లయితే ఒక వ్యవస్థని లేదా వ్యవస్థీకృత విలువల్ని ధిక్కరించడం అనేది చాలా గొప్ప విషయం. విమర్శించడం చాలా తేలిక. ఒక వ్యవస్థని ధిక్కరించడం, అది బాల్య వివాహాల వ్యవస్థ కావచ్చు లేదా వృద్ధ పునర్వివాహాల వ్యవస్థ కావచ్చు లేదా భూతాలు మంత్రాలు మొదలైనటువంటి మూఢాచారాలకు సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు, స్త్రీ విద్యకు సంబంధించినటువంటి వ్యవస్థీకృతమైనటువంటి కొన్ని ప్రాచీనమైన విలువలు కావచ్చు, వాటన్నిటికీ భిన్నంగా ధైర్యంగా నిలబడటం అనేది చాలా గొప్ప విషయం. అది ఇవాళ కొంత తేలిగ్గా మనకు అనిపించవచ్చు, కానీ అత్యంత ఛాందస వాతావరణంలో అత్యంత మూఢాచార నిలయమైనటువంటి వాతావరణంలో ఆనాటి విలువలను ధిక్కరించి నిలబడటం అనేది చాలా గొప్ప విషయం. అట్లా నిలవటము అనేది ధిక్కరించడం అనేది ఒక పార్శ్వమే, అయితే దానికి ప్రత్యామ్నాయ విలువలను నిర్మించడం అనేది కూడా మరొక పార్శ్వం. వీరేశలింగం యొక్క విజయం కూడా అక్కడనే దాగి ఉంది. ఎప్పుడైతే వితంతు వివాహాలు అవి మనకి సంప్రదాయ విరుద్ధమని కానీ శాస్త్ర విరుద్ధమని కానీ పండితులు వాదించారో ఎట్లా శాస్త్ర విరుద్ధమో చెప్పమని నేను ప్రశ్నించాడు. ఎక్కడ ఏ శాస్త్రంలో వితంతు పునర్వివాహం విరుద్ధమని ఉందో చెప్పమని ఆయన అడిగాడు అన్నమాట. పండితుల దగ్గర సమాధానం ఏం లేదు. శంకరాచార్యుల దగ్గర నుంచి ఆయన బహిష్కరించిన వాళ్ళే ఉన్నారు, కానీ ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి వాళ్ళు లేదు. అట్లనే సామాజిక అవినీతి, దాన్ని కూడా ఇవాళ అతని ఎందుకు రిలవెంట్ అనేది మనం చూసినట్లయితే ఎంతగా ఇవాళ సమాజంలో అనేక వ్యవస్థల్లో అవినీతి బాధుకుపోయిందో మనకు తెలుసు. ఇలాంటి సందర్భాల్లో అలాంటి వ్యక్తులు అవినీతి పనులను ధిక్కరిస్తూ అవినీతి పనులకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడినటువంటి తీరు కూడా మనకి వాళ్ళ ఆదర్శం. దానివల్ల ఎంతోమంది శత్రువుని ఆయన తయారు చేస్తున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా తన తమ్ముడు సమర్థిస్తూ శ్రీరామును సమర్థిస్తూ కోర్టులో నిలబడి నానా మాటలు ఈ కందుకూరు వీరేశలింగాన్ని గురించి ఆయన వ్యాఖ్యానించారు. ఆ జడ్జి కూడా ఆయన అభిప్రాయాలతో తెచ్చేవారికి ఏకీభవించాడు అనే పరిస్థితి కూడా వచ్చింది. అంత కుంగుబాటుకు గురైన తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే టంగుటూరి వీరేశలింగం టంగుటూరి ప్రకాశం పంతులు గారు సార్ విచారాన్ని వ్యక్తం చేశారు.
చాలా దురుసుగా ప్రవర్తించాను, ఆయన గురించి నేను అతిగా లేదా చెడుగా ఇట్లా వ్యాఖ్యానించాను అని చెప్పి ఆయన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు. కాబట్టి ఇట్లాంటి సామాజిక వ్యవస్థల్లో పాదుకున్నటువంటి అవినీతి మొదలైనటువంటివి, మూఢాచారాలు మొదలైనటువంటివి, ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి సతీ సగమనాలు మొదలైనటువంటివి, వీటన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాటికి ప్రత్యామ్నాయంగా ఆయన చూపించినటువంటి సంస్కృతి ఏంటి, ఆయన చూపించినటువంటి మార్గం ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఇవాళ పునః మూల్యాంకనం చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. ఇది ముఖ్యంగా మా సదస్సు సాహిత్యానికి సంబంధించి, సాహిత్య రంగంలో అతని యొక్క కృషి ఏంటి దాని గురించి ఇక్కడ నలుగురు హేమహేమీలు ఉన్నారు, నలుగురు కలుపుకుంటే ఐదుగురు అవుతాం. ఇందులో ఈ నలుగురికి కూడా తలా ఒక 15 నిమిషాలు చొప్పున మనం తీసుకున్నట్లయితే ఆ విధంగా కార్యక్రమం కొంచెం తొందరగా ముగుస్తున్నామని చెప్పి అనిపిస్తుంది. సాహిత్య రంగంలో అతను చేసినటువంటి కృషి అనేక విధాలుగా మనకు కనబడుతుంది. అప్పటిదాకా 19వ శతాబ్దం చిట్ట చివరి దాకా 16వ శతాబ్దంలో మొదలైనటువంటి ఒకనొక క్షీణ ప్రబంధ యుగం అనేది కొనసాగింది. ఈ క్షీణ ప్రబంధ యుగంలో ఎక్కడో ఒక కథానాయకుడిని తీసుకొని, ఒక రాజవంశీకుడిని తీసుకొని, అతను ఎక్కడో ఏ వేటకు వెళ్తాడు, వశ్యత్తులో ఉన్నటువంటి కథ అదే, ఆ వేటకు వెళ్ళినప్పుడు అక్కడెక్కడో దూరం నుంచి ఒక గానం వినపడుతుంది, వినబడినప్పుడు అది ఎవరో తెలుసుకోవాలని తన స్నేహితుడిని పంపిస్తాడు, అక్కడ ఒక ఆమె కనిపిస్తుంది, ఒక అందగట్టి కనపడుతుంది, ఆయన చూసి ఈయన ఈయన చూసి ఆమె మోహనలో పడిపోతాడు, ఆ తర్వాత విరహము, ఆ తర్వాత కలయిక, సంభోగము, కటమంచి రామలింగారెడ్డి చెప్పినట్టుగా ఇంత కథ జరిగిన తర్వాత కూడా కవి వెళ్ళిపోడు, వాళ్ళ శోభనం గదిలోకి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు అని చెప్పాను. ఇట్లాంటి ప్రబంధాలు కొనసాగుతున్నటువంటి కాలంలో, క్షీణ ప్రబంధ యుగం కొనసాగుతున్నటువంటి కాలంలో, భూతు కావ్యాలు చలమణి అవుతున్నటువంటి కాలంలో వాటిని ధిక్కరిస్తూ ఈయన తన రచనలు సాగించాడు అన్నమాట. దానికి ఒక పెద్ద సెటైలర్ అయిన అభాగ్యోపాఖ్యానం రచించాడు. అందులో కథానాయకుడు ఎవరో అభాగ్యుడు అన్నమాట. ఈ అభాగ్యుడు వేటకెళ్తాడు, ఆయన రాజకుమారుడు వేటకెళ్ళినప్పుడు అక్కడ పరమ వికార రూపవతి ఒక ఆమె కనబడుతుంది, ఆయన చూసి ఈయన మోహంలో పడతాడు. ఇట్లా ఈ కథ అంతా కూడా తీసుకొని గొప్ప సెటైర్గా ఆయన అభాగ్యోపాఖ్యానంగా అట్లానే బ్రాహ్మ వివాహం అది కూడా గొప్ప సెటైర్. ఒక వృద్ధుని యొక్క వివాహం బ్రాహ్మ వివాహం, పెద్ద పెళ్లి అనే ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి పొందినటువంటి నాటకం అని, బ్రహ్మ వివాహం కాదు బ్రాహ్మ వివాహం, అష్టవిధ వివాహాల్లో బ్రాహ్మ వివాహం కూడా ఒకటి కదా, ఎక్కువగా ఇప్పుడు జరిగేవి కూడా అవి వివాహాలు. ఈ బ్రాహ్మ వివాహంలో అతి వృద్ధుడైనటువంటి ఒకడికి రెండో పెళ్లి మాలు పెడతారు. రెండో పెళ్లి మాలు పెడితే పాపం చిన్న చిన్నారికి ఎవరు ఏ మాత్రం తెలియనటువంటి బాలికను తీసుకుని వచ్చి కూర్చోబెడతారు. ఈయనకు మంగళస్నానం చేయించడానికి తీసుకుని వెళ్తే ఆ సన్నీళ్ళు మోసపడి నెత్తి మీద ఆయన మూర్చిపోతారనమాట. ఇక తాడిపట్టి కట్టపోయి చచ్చిపోతాడు. ఇక అప్పుడు ఆయనకు పెళ్ళి అయిందా కాలేదా, ఇది పెద్ద తగాదా. ఆయన పెళ్ళి అయితేనేమో ఆయనకు సరే ఏదో బాణం ఎట్లాంటివి ఇవ్వాల్సి వస్తాయి. పెళ్లి కాలేదంటేనే ఒకటి, అప్పుడు ఎవరు సాక్ష్యం చెప్పాలి, పురోహితుడు సాక్ష్యం చెప్పాలి. ఆ పురోహితుడికి అంశాలు ఇచ్చి అతన్ని వశం చేసుకొని దొంగ సాక్ష్యం చెప్పించి పాపం అన్యాయం పాలు చేయాలి. ఇట్లాంటి విషయాలు ఆయన అందులో కథలుగా తీసుకుంది. తర్వాత కన్యాశుల్కం ఎంత భయంకరమైనటువంటి రూపం తీసుకుందో దాని గురించి కూడా ఆయన చెప్పాడు. ఆ రోజుల్లో జట్టి వ్యాపారం అని ఉండే, పుట్టినటువంటి కన్యకలు చిన్న పిల్లల్ని 3 ఏళ్ల పిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే 300 రూపాయలు కట్నం, 5 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలంటే 500 రూపాయలు, 15 ఏళ్ళ అమ్మాయిని చేసుకోవాలని 1500 రూపాయలు, ఇట్లా రేట్లు ఉండేవన్నమాట కన్యాశుల్కాలు. అందుకని చిట్ట చివరికి ఏ స్థాయికి చేరింది అది, జట్టి వ్యాపారం అని చెప్పి ఆమె గర్భవతి కాగానే ఇంటికి వెళ్ళేవాడు అన్నాడు మధ్యవర్తులు. అమ్మ మీకు కనుక ఆడపిల్ల పుడితే ఇదిగో ఈ 100 రూపాయలు ఇస్తాం మేము ముందుగా అడ్వాన్స్ అన్నమాట కట్టం. ఇట్లాంటి వ్యాపారం కూడా ఆ రోజుల్లో జరిగేది అని చెప్పి ఇన్ని దురంతాలు మన ఆయన జీవిత చరిత్ర చదివినా కూడా మాకు అర్థమయ్యింది. ఇలాంటి వాటన్నిటికీ వ్యతిరేకంగా ఆయన తన కళాన్ని జరిపించినటువంటి వ్యక్తి. అట్లని రాజశేఖర చరిత్ర అది ఒకవేళ అది మొట్టమొదటి నవల అవునా కాదా అనేది పెద్ద చర్చ, దాన్ని అదన పెట్టేశారు. కానీ దానిలో ఆయన ప్రతిపాదించినటువంటి విలువలు ఏంటి, ఒక మధ్యతరగతి వ్యక్తి యొక్క జీవితం అప్పటిదాకా మనకి ఈ వచన సాహిత్యంలో కానీ లేదా పద్య సాహిత్యంలో కానీ కనపడదు. రాజశేఖరుడు అనే ఒక మధ్యతరగతి జీవితం తీసుకొని అతను తన కుటుంబాన్ని లేదా తన ఆస్తిని అంతటినీ కూడా కొన్ని కొన్ని నమ్మకాలతోటి లేదా దాన ధర్మాలతోటి ఎట్లా నాశనం చేసుకున్నది అందులో ఆయన వివరిస్తారు. పతనమైపోతున్నటువంటి బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్న కొన్ని కొన్ని మూఢత్వానికి సంబంధించిన విలువలు దానిని ఆయన విమర్శిస్తూ, హేళన చేయలేదు విమర్శిస్తూ, దానికి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆయన చూపిస్తూ వచ్చారన్నమాట. అందువలన ఇటువంటి విలువలను ఆయన నెలకొల్పిన వ్యక్తిగా, ఇటువంటి సాధన చేసినటువంటి వ్యక్తిగా అతన్ని మనం నవయుగ వైతాళికుడు అని చెప్పి అంటున్నాం.
ఇక విమర్శలు అంటారా, అసలు మనం విమర్శించింది ఎవరిని? మహాత్మా గాంధీ దగ్గర నుంచి, అంబేద్కర్ దగ్గర నుంచి, లేదా శ్రీశ్రీ దగ్గర నుంచి మనం ఎవరైనా సరే దియ్యబడతాం. అందుకు మనం సిద్ధంగా ఉంటాం. ఎవరైతే పనులు చేయరో వాళ్ళే ఎక్కువ విమర్శలు చేస్తూ ఉంటారు. ఎవరైతే వీరేశలింగం సృష్టించినటువంటి సాహిత్యంలో శతాధిక గ్రంథాల్లో ఒక గ్రంథం కూడా రాయలేదో వాళ్ళే వాళ్ళు పెద్ద విమర్శకులుగా మనకు కనబడుతుంది. అనేక రకాలుగా అది ఆ బ్రాహ్మణ పురుష ఆధిపత్యానికి సంబంధించిందో లేదో దాని మీద ధిక్కారంగా వచ్చినటువంటి సాహిత్యమే అని దానికి ఒక లిమిటేషన్ గీసేస్తారన్నమాట ఈ మధ్యకాలం. నిజమే, అతను బ్రాహ్మణుడు కావటం అసలు తప్పు కాదు, ఆ వలయంలో ఆయన ఉండటం అది దానికి తప్పు కాదు, దాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేశాడా లేదా అది మనకు అవసరమైనటువంటి ప్రశ్న. ఆ విలువను ఆయన ధిక్కరించాడా లేదా అనేది, ధిక్కార స్వరం ఆయన రచనలో కనబడుతుందా లేదా అనేది నాకు చాలా ప్రధానమైనటువంటి విషయం. అటువంటి ధిక్కార స్వరం అతనిలో మనకి కనబడుతూ ఉన్నది. అతను కేవలం విగ్రహ మాత్రుడుగా మనం అర్థం చేసుకుంటే మాత్రం అందులో అది వ్యక్తి పూజ కిందనే మారిపోతుంది. అట్లా కాకుండా అతడు స్థాపించిన విలువలేంటి, ఆ హేతువాదంలో ఉన్నటువంటి నిరూపించబడినటువంటి తత్వం ఏమిటి, లేదా నిలబడినటువంటివి ఏమిటి, వాటిని గురించి మనం చర్చించి ఆ వెలుతురు కిరణాలను మాత్రమే మనం స్వీకరించడం అనేది చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఏదైనా చిన్న చిన్న చీకటి పార్శ్వాలు ఉంటే వాటిని పక్కన పెట్టేద్దాం. ప్రతి వ్యక్తి ఎవడు కూడా ఇది నరుడు నరుడు దుష్కరం సుమ్మ అన్నాడు కానీ దాశరథి స్వరంలో. కాబట్టి ఏది ప్రతిదీ కూడా సులభంగా సాధ్యం కాదు. ఏ మానవుడైనా సరే ఉత్తమ మానవుడు కావటానికి, లేదా ఉదాత్త మానవుడు కావటానికి, గొప్ప సంస్కర్త కావటానికి ఎంతో సాధన అవసరం, ఎంతో త్యాగం అవసరం, ఎన్నింటినో కోల్పోవాల్సి ఉంటుంది. తన జీవితాన్ని కోల్పోయాడు ఆయన, ఆయన భార్య కోల్పోయింది తన జీవితాన్ని. అందరూ గ్రామాల్లో అందరూ బహిష్కరించిన సమయంలో ఒక వ్యక్తి వివాహం చేయటానికి ఎవరు కూడా నీళ్లు తెచ్చేవాళ్ళు కూడా లేకపోతే ఆ గోదావరి నదికి 2 మైళ్ళ పాటు ఆమె నడిచి ఆ కడవలతో నీళ్లు తెచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వేది కూడా తక్కువ చేయాల్సిన విషయాలు కాదు. కాబట్టి ఆయన స్థాపించినటువంటి విలువలు ఏంటి, అందులో ఉన్నటువంటి మంచి ఏంటి, ఇది మనం గమనించాలి అని చెప్పి నేను కోరుకుంటాను.